మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు అచ్చోసిన ఆంబోతు అచ్చినాయుడు మన లోక జ్ఞానం లేని లోకేష్ బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు నా భాషలో అయితే పిచ్చుకోక వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేము. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేవినే నోమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకుని అట్లాగే అసలు ఒక కంపరం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆదాయపు పన్ను శాఖ రైట్ చేయటం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక పక్క తెలంగాణలో, ఒక పక్క మహారాష్ట్రలో, మూడు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది వ్యక్తుల మీద రైడ్ చేస్తే ఆ రైడింగ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దీనివల్ల బయటపడినాయి, దీనిలో నిజానిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఒక నోట్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది, మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, జై జనసేన. మన కృష్ణా జిల్లా ప్రధాన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అనకూడని మాటలు అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి కుక్క అని ఒక మాట చెప్పారు. తర్వాత కరోనా వైరస్ కన్నా మందు కనిపెడతారేమో కానీ వీళ్ళ పిచ్చకి మందు కనిపెట్టలేమని మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. కడుపు మండి వచ్చి మాట్లాడుతున్నాను. దేవుడిలా కొలిచే మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకు మిమ్మల్ని ఇంకా చాలా పెద్ద పెద్ద బూతులు మాట్లాడాలి అని ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రాజకీయ విమర్శలకి ప్రతి విమర్శలు చేస్తామే తప్ప మీ లెక్క నోరు పారేసుకుని బూతులు మాట్లాడే సంస్కారం మాకు లేదు. అదేవిధంగా ఎయిడ్స్ మహమ్మారికి ఇంతవరకు మందే కనిపెట్టలేదు. దానికంటే ఇంకేదైనా పెద్ద వ్యాధి ఉంటే అటువంటి వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తుల్లా ఉన్నాడు. మీకు భజన చేసుకోవాలి, మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు పొందాలని ఉంటే చిరుతలు తాళాలు తెచ్చుకొని మీ పార్టీ ఆఫీసులో కూర్చొని భజన చేసుకుని అన్నా ఈరోజు నీ పేరుతో భజన చేశానని చెప్పి అక్కడ పేరు సంపాదించుకోండి తప్ప ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఒక వ్యక్తిని దూషించడం సబబైన పద్ధతి కాదండి. జోగి రమేష్ అలియాస్ జోకర్ రమేష్ గారు, మిమ్మల్ని ప్రజలందరూ గెలిపించి అసెంబ్లీకి ఎందుకు పంపించారో అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఆ ప్రజలకి న్యాయం చేయండి. ఆ భగవంతుని వేడుకోండి, ఇంకొకసారి నన్ను ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించమని కోరుకోండి. అంతే తప్ప నోటికి ఇష్టం వచ్చినట్లు తోటి ప్రజాప్రతినిధులను కూడా మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే వచ్చే ఎలక్షన్లో మీరు దీన్ని ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించక తప్పదు. పవన్ కళ్యాణ్ గారికి ఉండే సంస్కారం వల్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏ రోజు కూడా దూషించలేదు. ఎందుకంటే ఆ సంస్కారం తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం ఒక
మనం నలుగురిలో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధమైన విధి విధానాలతో ముందుకెళ్లాలి అనే విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టే మీరు ఎన్నెన్ని మాటలు అంటున్నా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఈ రోజుకి విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కావచ్చు, లేదంటే నిన్నటికి నిన్న ఆయన గ్రంథి శ్రీనివాసులు కావచ్చు, ఈ రోజు మీరు కావచ్చు, మీరందరూ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మీరంతా ఏ జాతికి సంబంధం అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఎయిడ్స్ వ్యాధికైనా, ఎయిడ్స్ వ్యాధికి ఇంతవరకు మందు కనిపెట్టలేదు. దానికంటే పెద్ద వ్యాధి ఏదైనా ఉంటే, ఆ వ్యాధి సోకితే మనుషులు ఎలా ఉంటారు అనే దానికి మీరు ముగ్గురు నిలవెత్తు నిదర్శనం లాగా కనిపిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి విమర్శించే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. జోగి రమేష్ అలియాస్ జోకర్ రమేష్ గారు, ఈ విషయంలో మేము తీవ్రంగా మిమ్మల్ని ఖండించి తీరుతాం. అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తారు? మీరు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క విషయానికి మీ అధినాయకుడిని దూషించే స్థాయికి మీరు తీసుకెళ్లిపోతున్నారు. ఆయన ఎట్లా, ఆయన సొంత పేరు ఆయన తెచ్చుకున్నాడు, ఆడోరికి ఆయనకు చాలు. మీ వల్ల ఇంకా ఆయనకి ఏంటి మంచి పేరు? ఇంకా ఆయన్ని తిట్టించే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. కమాండ్, ఇంకా తిట్టండి మా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకా తిట్టండి, ఇంకా తిట్టండి. మేము చేసిన పనుల వల్ల కూడా ఆయనే తిట్టండి. క్రెడిట్ అంతా, దట్ క్రెడిట్ గోస్ టు అవర్ జగన్మోహన్ రెడ్డి అనే తట్టుంది మీ విధి విధానాలు. పొర్రలో గుజ్జుంటే ఆలోచించి మాట్లాడండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో స్థానం లేదు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఆయన పేద ప్రజల కష్టాల కోసం ఊరూరు తిరుగుతూ వాళ్ళ కష్టాలు తీరుస్తూ న్యాయం పోరాటం చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని మాట్లాడాల్సిన మాటలు అవి? మీ నోట్లో యాసిడ్ పోసి ఒకసారి పుక్కిలిచ్చుకోండి. జోగి రమేష్ అలియాస్ జోకర్ రమేష్ గారు, జోకర్లే ప్రతి సర్కస్ లో గుర్తింపు కోసం రకరకాల స్టెంట్లు చేస్తూ, రకరకాల పిచ్చి చేష్టాలు చేస్తూ వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అటువంటి ప్రయత్నంలో భాగమే మీరు చేసినటువంటి స్టెంట్ కూడాను జోకర్ రమేష్ గారు. ఖబర్దార్, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు బీ కేర్ఫుల్ అండి. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.